Hail! 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 Pride! You dying child! Hail! 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 ప్రకాశం జిల్లాలోని జిల్లా సరిహద్దు మండలం అదేనండి కొమరోలు మండలం. ఈ యొక్క కొమరోలు మండలం నుండే ప్రస్తుతం ఎందరో యువకులు దేశ రక్షణలో భాగస్వాములై నేటికి సేవలు అందిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మండల కేంద్రమైన కొమరోలులోని ప్రభుత్వోన్నత పాఠశాలకు తాజాగా గత 4 సంవత్సరాలుగా ఎన్సీసీ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ యొక్క ఎన్సీసీ యూనిట్ను ప్రస్తుతం సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే జిల్లా సరిహద్దు మండలమైనటువంటి కొమరోలు మండలానికి ఎన్సీసీ మంజూరు కావడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ యొక్క ఎన్సీసీ యూనిట్ను విద్యార్థులు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకే న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఎన్సీసీ యూనిట్ను స్థానికంగా విద్యార్థినులు అంటే ప్రధానంగా ఈ యొక్క పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులు సైతం సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఓ విద్యార్థిని ఉంది, ఒకసారి ఆమెతో ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు నాన్న? ఎన్ అనుష్క. ఎన్ అనుష్క, ఎప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యావు? ఏ క్లాస్లో? 9th. 9th క్లాస్లో. అంటే ఎలా ఉంది ఎన్సీసీ ట్రైనింగ్ మీకు? బాగుంది. అసలు ఎన్సీసీ యూనిట్లో అసలు ఇందులో ఎందుకు జాయిన్ కావాలనుకున్నావు, కారణం ఏంటి? అంటే ధైర్యం, డిసిప్లైన్ అవన్నీ ఉంటాయి కాబట్టి. హయ్యర్ స్టడీస్లో ఉపయోగపడుతుంది, దేశ సేవలో కూడా ఉపయోగపడుతుందని. నీ లక్ష్యం, అసలు నీ లైఫ్ గోల్ ఏంటి? పోలీస్. నా పేరు రఫీ. రఫీ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. కాన్వెంట్ కొమరోలు ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కొమరోలులో చదువుతున్నాను. ఏంటి ఎన్సీసీ ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఎన్సీసీ లాస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. ప్రధానంగా ఈ ఎన్సీసీ ద్వారా ఏం నేర్చుకుంటున్నాను? డిసిప్లిన్ అండ్ యూనిటీ, క్రమశిక్షణతో ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా మనకు జాబ్స్ కోసం ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది ఎన్సీసీ వల్ల. దేశ సేవ చేయడానికి అర్హులం. అలాగే ఎన్నో ఈ ప్రకాశం జిల్లాకు సరిహద్దు మండలం ఇది, సరిహద్దు గ్రామము. ఈ నేపథ్యంలో ఈ యొక్క పాఠశాలకు ఎన్సీసీ మంజూరైంది కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా ఒక మంచి విషయం, అందరికీ ఉపయోగపడుతుంది. మా తర్వాత వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఎన్సీసీ బాగా ఉపయోగపడుతుంది. మాకోసం మా విజయ్ సార్ చాలా కష్టపడుతున్నారు ఎన్సీసీ వారు.